ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జగన్ కి భాగం ఉందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి సాక్షిలో పెట్టుబడులు పెట్టాడని అన్నారు. వాళ్లకు సంబంధించిన కంపెనీలకే జగన్ 2,24,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చాడని, దీన్ని బట్టి వాళ్ల బంధం సంబంధం తెలిసిపోతుందన్నారు. కడప రెడ్లే రెడ్లు మేము రెడ్లు కాదా అని నిలదీశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 100% జగన్మోహన్ రెడ్డి ఇది ఉందనే అయ్యా, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎందుకు ఉందని మేము అంటున్నామంటే, ఆదాన్ డిస్టిల్లరీస్ అరవిందో కంపెనీ, ఇండోసాల్ అరవిందో కంపెనీ, ఇదే శరత్ చంద్రారెడ్డి ఎవరు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నారో ఆ శరత్ చంద్రారెడ్డి సాక్షిలో పెట్టుబడులు పెట్టున్నాడు. అసలు ఇంకొక విచిత్రమైన విషయం మీకు చెప్పాలి, 3 లవర్స్, 3 లవర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అరబిందో, ఇండోసాల్, ఇండోసాల్ అంటే షిర్డీ సాయి, ఇండోసాల్ షిర్డీ సాయి అండ్ అరబిందో కలిసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత ఆర్డర్లు ఇచ్చున్నాడు తెలుసా మీకు? 2,20,000 కోట్ల రూపాయలు ఈ 3 కంపెనీలకి గత 4 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఆర్డర్స్ ఇచ్చున్నాడు. ఎందుకు ఇచ్చాడు అని అడుగుతున్నాడు. ఇంకెవరు లేరా? కడప రెడ్లేనా? మేము కూడా రెడ్లేనా? మాకు అంతకు వస్తాయి ఈండే. మీరు బిలీవ్ చేయలేరు, కరెక్ట్ గా 3 కంపెనీలు షిర్డీ సాయి, ఇండోసాల్ అండ్ అరబిందో 2,20,000 కోట్ల రూపాయల వర్కులు ఈ 4.5 ఏళ్లలో ఆ 2 కంపెనీలకు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందా లేదా చెప్పండి మీరే. యా, ఎనీథింగ్ ఎల్స్? ఓకే, రైట్. ఇండో సోలార్ కానీ, షిర్డీ సాయి కానీ, అరబిందో రియాలిటీ కానీ టెండర్ అన్న పిలిచారా? టెండర్ పిలిచారా అని అడుగుతున్నా. మీరు ఒక సోలార్ పవర్ ప్లాంట్, ఒక 1,000 మెగావాట్ ప్లాంట్ కావాలంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఒక గవర్నమెంట్ ఈ సర్క్యులర్ ఇష్యూ చేస్తుంది. విదేశీ కంపెనీలను అందరినీ పిలుస్తుంది, రండి మేము 1,000 మెగావాట్ సోలార్ పార్క్, 5,000 మెగావాట్ సోలార్ పార్క్ పెడుతున్నాం, పెట్టుబడులు పెట్టండి, మీరు రండి, మీ డీటెయిల్స్ మాకు ఇవ్వండి, మేము ఇవాల్యుయేట్ చేస్తాం, మంచి కంపెనీలు అయితే మీకు ఇస్తాము అని టెండర్ కూడా ఉంటుంది. దానికి ఏ టెండర్ కూడా లేకుండా రివర్స్ టెండరింగ్ అంటారు. టెండరింగా రివర్స్ టెండరింగా బొక్క ఏందా? రివర్స్ టెండరింగ్ సో టెండరే ఉంటాయి కదా, బొక్కలో రివర్స్ టెండరింగ్ ఏందా? కాబట్టి ఈ వీటి మీద పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే విల్ బి హ్యావింగ్ అన్ ఎంక్వైరీ. ఈ దొంగలను అందరినీ బయటికి తీసి స్పెషల్ బ్యారాక్స్ అందరినీ కూడా రాజమండ్రి డ్రైల్లో పెట్టడం గ్యారంటీ అని కూడా మనవి చేస్తున్నాను.